వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ డెస్క్ కి స్వాగతం. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. శని ఆదివారంలో కురిసే ప్రాంతాలకు హెచ్చరికలను శుక్రవారం జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుండి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 7 జిల్లాల్లో 64.5 నుండి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని సూచించింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం కొనసాగుతుంది. ఈ జిల్లాలో విపత్తు స్పందన దళాలు అప్రమత్తం కావాలని ఐఎండీ సూచించింది. ఇక రాజ్యాంగం బలంగా ఉండాలి, ప్రజాప్రతినిధి బాధ్యత జవాబుదారీగా మెలగాలి. నేను రాజకీయాలకు వచ్చింది అధికారం కోసం కాదు, పరివర్తనం కోసం. అధికారం అంతిమ లక్ష్యం ప్రజల కన్నీళ్లు తుడవటమే. అలా తుడవలేని ప్రభుత్వాలలో ప్రయోజనం ఏమిటి? నాయకులు ఎవరైనా వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారా లేదా చూడండి. మనోడిని కాదు, మనవాడు సరైనడో కాదో చూడండి అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఇక పాట్నాలో విపక్షాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవ్వులు పోయించారు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్. రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావనపై స్పందిస్తూ, మా మాట విను, పెళ్లి చేసుకోవయ్యా, మేమంతా నీ భారత్ కు రావాలనుకుంటున్నాం, వివాహానికి నీవింకా విముఖత చూపుతుండడంతో మీ అమ్మ ఆందోళన చెందుతుందని అన్నారు. దీంతో సిగ్గుపడ్డ రాహుల్ చిరునవ్వులు చిందిస్తూ, మీరు చెప్పారు కాబట్టి అది జరుగుతుందని బదులిచ్చాడు. ఇక తెలంగాణపై భాజపా అధిష్టానం దృష్టి సారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్లో ఇవాటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈటల రాజగోపాల్ రెడ్డితో నిర్వహిస్తున్న భేటీలో కిషన్ రెడ్డి పాల్గొనున్నట్లు తెలుస్తుంది. ఇక భారతీయుల ప్రతిభ అపారమని, అమెరికాలోని ప్రతి రంగంలోనూ వారి ఉనికి ఉందని, రెండు దేశాల సంబంధాలకు వారధిలా పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అన్నింటా భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం స్పెల్ బీలోనే కాదు, టెక్నాలజీ నుండి అంతరిక్షం దాకా ప్రతి రంగంలోని వారి పాత్ర ఉంది. వారు తమ ప్రజ్ఞా పాఠవాలతో రెండు దేశాల ప్రేమను గెలుచుకున్నారు, మనల్ని కలపారు, సత్సంబంధాల ద్వారాలను తెరిచారు, మన బంధానికి ఉన్న విస్తృతిని తెలియజేశారు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మూడవసారి మళ్లీ మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ను ప్రజలు నమ్మడం లేదని, అందుకే కేటీఆర్ను ఢిల్లీకి పంపారని ఆరోపించారు. కేటీఆర్ కూడా ఇలాగే ప్రజలను మోసం చేసే వ్యక్తి అని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ను నమ్మి ప్రజలు మోసపోవద్దని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విన్నవించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న శాఖలు, సంస్థల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసింది కేంద్రం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయాలని సూచించింది. డ్యూటీకి రాకుండా వచ్చినట్లు నమోదు చేసుకోవటం, ఆఫీస్కి ఆలస్యంగా రావడం లాంటివి పరిగణలోకి ఉంచుకొని బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చివరి శ్వాస వరకు తాను తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానని వైతేపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన భవిష్యత్తు తెలంగాణతోనేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు, కర్ణాటక నుండి రాజ్యసభ సీటు ఇస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ నాకు తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయి. పనిలేని పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే, నా రాజకీయ భవిత మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సర్వనాశనమైపోతున్న రాష్ట్ర భవితపై పెట్టండి. నా ఆరాటం, పోరాటం తెలంగాణ కోసమే అని పేర్కొన్నారు. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం తుది జట్టులో అశ్విన్ లేకపోవడమేనని మాజీలు చెబుతుంటారు. అలాగే తొలత బౌలింగ్ ఎంచుకోవడం కూడా తప్పిదేమేనని విమర్శలు వచ్చాయి. సరిగ్గా 10 ఏళ్ల కిందట ఎంఎస్ ధోని నాయకత్వంలోని టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని తెగ్గింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా భారత్ ఖాతాలు పడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా టీమిండియాపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. వాటన్నింటిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో స్పందించారు. ఇక విభిన్న కథలతో సినిమాలు తీస్తూ హిట్లు మూటగట్టుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు మరో సినిమాతో ముందుకొస్తున్నారు. తాజాగా నిఖిల్ స్పై మూవీ ట్రైలర్ యూట్యూబ్ని షేక్ చేసింది. 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్లో దూసుకువెళ్తుంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమా రూపొందించారు. సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ నిఖిల్కు జోడీగా నటించింది.
ఇవి న్యూస్ డెస్క్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.